రికి శుభం కలగాలని కోరుకుంటూ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్ రోజు మనం ఈ వీడియోలో సంకటహర్ చతుర్థి సంపూర్ణ పూజా విధానము ముడుపు ఎలా కట్టాలి ఉదయం పూట పూజ సాయంత్రం పూజ ఉపవాసము నైవేద్యము ఏమి పఠించాలి చంద్రునికి ఆర్గ్యం ఎలా ఇవ్వాలి వ్రత కథ పూజ అయిన తర్వాత పూజలోవి అన్నీ ఏమి చేయాలి ఇలా ఎన్నో విశేషాలతో ఈ వీడియో ఉంది ఫ్రెండ్స్ లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి ఈ నెలలో సంకటహార చతుర్థి ఎప్పుడు వచ్చింది తిది చంద్రోదయ సమయము ఈ నెలలో సంకటహార చతుర్థి విశిష్టత నేను చేసిన వీడియో డిస్క్రిప్షన్లో ఉంది ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి మానవులను కష్టాల నుండి గట్టెక్కించేదే ఈ సంకటహార చతుర్థి వ్రతం మనిషి అన్నాక కష్టాలు లేని వారు ఎవరూ ఉండరు ాలు అంటే ఉద్యోగం కోసం చదువు కోసం వ్యాపారం ధనం కోసం అభివృద్ధి సంతానం కోసం ఇలా ఎటువంటి అంటే ఒక కొలిక్కి రాని ఎటువంటి కష్టాలనైనా సరే గట్టెక్కించే వ్రతము ఈ సంకటహర చతుర్థి వ్రతము గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథుల్లో ప్రధానమైంది చవితి తిథి అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకములుగా ఆచరిస్తారు మొదటిది వరద చతుర్థి ప్రతి సంవత్సరము కూడా అమావాస్య తర్వాత వచ్చే చవితిని వరద చతుర్థిగా వినాయక చవితి రోజు మనము వినాయక వ్రతంగా చేసుకుంటామన్నమాట రెండవది పౌర్ణం తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతంగా మనము ప్రతీ నెలా కూడా ఆలంబనగా చేసుకుంటూ ఉంటాము ఉన్న సంకటములనన్నీ తొలగించే సంకటహర చతుర్థిగా జరుపుకుంటాము వ్రతము కూడా కొన్ని కొన్ని చిన్న చిన్న మార్పులు వారి వాళ్ళ పెద్దవాళ్ళ ఆచారాన్ని బట్టి ప్రాంతాల వారీగా కూడా కొన్ని కొన్ని మారుతూ ఉంటాయి ఒకవేళ సంకటహర చతుర్థి మంగళవారం రోజు కలిసి వస్తే గనక దానిని అంగారక సంకటహర చతుర్థిగా జరుపుకుంటాము అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినముగా చేసుకుంటాము రోజు సంకటహర చతుర్థి వ్రతం చేసుకోవడం వలన మన జాతకంలో ఉన్న కుజదోషాలు సర్వదోషాలు ఇవన్నీ తొలగడంతో పాటుగా మనం అనుకున్న పనుల్లో అన్న కష్టాలు సంకటాలన్నీ కూడా తొలగి గణనాథుని అనుగ్రహంతో పాటు ఆ అంగారకుని అనుగ్రహం కూడా కలుగుతుంది ప్రతినేలా కూడా కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తర్వాత మూడు నాలుగు రోజుల్లో చవితి వస్తుంది కదా ఆ రోజున మనం సంకటహర చతుర్ది వ్రతం చేసుకుంటాము అదే ప్రదోషకాల సమయం అంటే సూర్యాస్తమయ సమయంలో మనకి చంద్రోదయ సమయంలో చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున సంకటహర చవితిగా మనము చేసుకుంటాము అయితే రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండడం అనేది ఎక్కువగా ఉండదు ఒకవేళ అలా ఎప్పుడైనా ఉంటే మనకి రెండవ రోజున మనం సంకటహర చతుర్థి వ్రతం చేసుకుంటాము సంకటహర చతుర్థి వ్రతం ఎలా చేసుకోవాలో చూద్దాము ఫ్రెండ్స్ ఈరోజు ఉదయాన్నే లెగిసి ఇల్లు శుభ్రం చేసుకొని తల స్నానం చేసి ఇంటి ముంగిట చక్కగా ముగ్గు పెట్టుకొని గడపకు చక్కగా పసుపు కుంకుమలు రాసుకొని అలంకరించుకోవాలి ఎందుకంటే మనం చేసుకునేది వ్రతము ఇలా వ్రతము ఇలా ఏమన్నా శుభకార్యాలు చేసుకుంటున్నా మనం ఇంటి ముంగిట కలకలాడుతూ ఉంటే మనకి ఆ గణనాధుని అనుగ్రహంతో పాటు లక్ష్మీ అమ్మవారు కూడా మన ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటారట చక్కగా ఆడవాళ్ళు పెళ్ళైన ఆడవాళ్ళు చేసుకుంటుంటే మాత్రం చక్కగా పసుపు తాలికి పసుపు కుంకుమ పెట్టుకొని కాళ్ళకి పసుపు రాసుకొని చేతి నిండా గాజులు వేసుకొని దుట్టిన కుంకుమ పెట్టుకొని చక్కగా చీర కట్టుకొని నిండుగా చేసుకుంటే మంచిదండి మనం పూజ ఎక్కడ చేయాలనుకుంటున్నామో అక్కడ రూమ్లో అంటే పూజారూంలో లేదు అంటే ఈశాన్యం మూల ఎక్కడన్నా చేయాలనుకుంటున్నామో అక్కడ చక్కగా అష్టదల పద్మ ముగ్గు వేసుకొని పీట వేసుకొని పీఠం పైన కూడా అష్టదల పద్మ ముగ్గు వేసుకొని ఎర్రని వస్త్రం పరుచుకోవాలి ఇప్పుడు గణనాథుని ఫోటో పెట్టుకోవాలి ఫోటో ఉంటే ఫోటో విగ్రహం ఉంటే విగ్రహము అలా ఏమీ లేకపోయినా కూడా పసుపు గణపతిని చేసి పెట్టుకోవాలి మన ఇళ్ళలో మనకి లక్ష్మి అమ్మవారు సరస్వతి అమ్మవారు ఆ గణపతి కలిసిన ఫోటో ఉంటుంది కదండి ఆ ఫోటో పెట్టుకొని చక్కగా చేసుకోవచ్చు అయితే ఎన్ని ఫోటోలు ఏమీ ఉన్నా కూడానండి పసుపు గణపతి తప్పకుండా పెట్టుకోవాలండి ఈ పూజకి శుభప్రదం కూడా ముందుగా మనము పసుపు గణనాథుని పూజించిన తర్వాతనే మనము గణపతిని పూజించాలట చక్కగా పువ్వులతోటి అలంకరించుకోండి పసుపు గణపతిని మాత్రం తమలపాకు మీద పెట్టుకోవాలండి అయితే మనము పూజ చేసుకునేటప్పుడు మాత్రమే పసుపు గణపతిని చేసుకోవాలి ముందుగానే చేసి పెట్టుకోకూడదు దీపానికి అన్ని సిద్ధం చేసుకోవాలి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ లేదు అనుకుంటే కొబ్బరి నూనె అయినా వాడుకోవచ్చు దీపానికి అన్నీ సిద్ధం చేసుకొని దీపానికి కూడా మనము బొట్టు పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా మనము దీపం వెలిగించుకొని శుక్లాం భరదరం విష్ణుం శేషి వర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నో ముందుగా మనము దీపం వెలిగించుకున్న తర్వాత తాంబూలం పెట్టుకొని స్వామివారి దగ్గర నమస్కరించుకొని మనం ఎన్ని నెలలు చేయాలనుకుంటున్నాము మూడు ఐదు తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి లేదా కొంతమంది ఎప్పటికీ సంకటహర చతుర్ది చేస్తాము అని అలా ఎలా అనుకుంటే అట్లా సంకల్పం చెప్పుకోవాలి ఇప్పుడు మనం పూజ చేసుకున్న దగ్గర ఆ దేవుని ముందే ఎర్రని వస్త్రం అంటే కొత్తది ఎర్రని బ్లౌజ్ పీస్ కానీ ఏదన్నా వస్త్రం కానీ పరుచుకొని అందులో కొంచెము పసుపు కుంకుమ వేసి మూడు గుప్పిళ్ళతోటి మంచి బియ్యం వేయాలండి ఎందుకంటే పాడైపోకుండా మూడు గుప్పిళ్ళ బియ్యం పోసి ఎండు ఖర్జూరాలు రెండు ఒక్కలు దక్షిణగా పదకొండు ఇరవై ఒకటి యాభై ఒకటి ఒకటి ఇలా మన స్తోమతను బట్టి ఎంతైనా పెట్టుకోవచ్చండి అండి మన మనసులో ఎన్ని నెలలు అనుకుంటున్నామో సంకల్పం చెప్పుకొని మన కోరిక ఏమిటో చెప్పుకుంటూ ముడుపు కట్టాలండి ఆ ముడుపు కట్టేటప్పుడు మనం ఆ టైంలో ఎవరితోటి మాట్లాడకూడదు ఏం ఆలోచన లేకుండా ఆ గణనాథుని మనసులో తలుచుకుంటూ లేదా ఓం గమ్ గణపతి ఏ అని అనుకుంటూ ఓం సంకష్టహర గణపతి ఏ అని కానీ అనుకుంటూ ముడుపు కట్టుకోవాలి ఈ ముడుపుకి కట్టుకున్న తర్వాత గంధము కుంకుమ పువ్వులు పెట్టి దేవుని ముందు పెట్టుకోవాలి అయితే ఈ ముడుపుని మనం ఎన్ని నెలలు చేయాలి అనుకుంటున్నామో అన్ని నెలలు అయిన తర్వాత ఆఖరి నెలలో సాయంత్రం ముడుపు విప్పి ప్రసాదం చేయాలి లేదా పొద్దున ముడుపు కట్టి సాయంత్రం నైవేద్యం చేసి పెట్టి ఎన్ని నెలలైతే అన్ని నెలలు అలాగే పొద్దున కట్టి సాయంత్రం నైవేద్యం పెట్టుకోవాలి నేనైతే ఎప్పుడూ కూడానండి ఎన్ని నెలలు అనుకుంటానో అన్ని నెలలు అయిన తర్వాతనే ముడుపు విప్పి చేస్తాను ఫ్రెండ్స్ ఈ ముడుపు అనేది పొద్దున కట్టి సాయంత్రము చేస్తే మాత్రం ముడుపులోనే మనము ఆకులు పెట్టుకోవాలి మళ్ళీ మనము ఆకులు పెట్టుకున్న తర్వాత ముడుపు పైన కూడా పెట్టుకోవాలి ముడుపుకు కూడా పూజ చేసుకోవాలి ఎక్కువ నెలలైతే మాత్రము ప్లేట్లో ఆకులు అను ఒక్కా పెట్టి ముడుపు పైన పెట్టుకొని పెట్టుకోవాలండి ఎందుకంటే ఆకులు ఉంటే ఆ తడికి కానీ కొంచెం బియ్యం పాడైపోకుండా ఉండడం కోసం ఈ విధంగా పెట్టుకోవాలి ఇప్పుడు కలసం పెట్టుకునే అలవాటు ఉన్నవాళ్ళైతే కలసం పెట్టుకోవచ్చు నైవేద్యంగా ఆ గణపతికి ఇష్టమైన నైవేద్యాలు కుడుములు ఉండ్రాళ్ళు మోదకాలు ఇంకా మీ శక్తి కొలది ఎన్నైనా చేసి పెట్టవచ్చండి ఇంకా ఎన్ని చెయ్యలేము అనుకున్న అటుకులు బెల్లము అయినా మనస్ఫూర్తిగా పెట్టి చేసుకోవచ్చు సంకటహర చతుర్థి శనివారం రోజు వస్తే గనక నువ్వుల నూనెతోటి దీపారాజన చేసి నువ్వుల ఉండలు నైవేద్యంగా పెడితే మనకున్న దోషాలు తొలగిపోతాయి జామ పండు పెడితే మనకి అంత శుభం కలుగుతుంది ఎందుకంటే స్వామివారికి జామ పండు చాలా ఇష్టము ఇంకా ఏమి పెడితే ఏమి ఫలితం కలుగుతున్నది అనేది నేను చేసిన వీడియో ఉంది ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను విజిట్ చేయండి ఇప్పుడు చక్కగా షోడోపర పూజ చేసుకోవాలి రోజు ఎర్రటి అక్షింతలతోటి చేయాలండి స్వామివారికి ఎరుపు రంగు అంటే ఇష్టము ఎర్రని పువ్వులు ఇంకా మందార పువ్వులు కనుక దొరికితే మందార పువ్వులు పెడితే అసలు పుణ్యం చాలా కలుగుతుందని చెప్తారు షోడశోపచార పూజ చేసుకొని ఆర్గ్యం పాద్యాదులు ఎర్రటి అక్షింతలు గంధముతో చక్కగా పూజ చేసుకోవాలి ఇంత పూజ చేయలేము అనుకున్న వాళ్ళు గంధము అక్షింతలు పువ్వులు సమర్పించి పూజ చేసుకోవచ్చు తర్వాత చక్కగా అష్టోత్తర శతనామ పూజ చదువుతూ గరికను మరియు అక్షింతలు పువ్వులతోటి చేసుకోవాలి ఆ గణనాథునికి గరిక అంటే చాలా ప్రీతి గరిక అనేది పూజలో లేకపోతే సంపూర్ణం కాదు అని కూడా చెప్తారు స్వామివారి పదహారు నామాలు ఇరవై ఒక్క నామాలతోటి గనక గరికబెట్టి పూజిస్తే మనం అనుకున్న అన్నీ కూడా శీఘ్రమే నెరవేరుతాయి ఆ నామాలు కానీ గణేష స్తోత్రము ఇవన్నీ అర్థము నేను చేసిన వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్ స్తోత్రము ఇవన్నీ అయిన తర్వాత ఈరోజు తప్పకుండా ఉన్నది చదువుకోవలసింది సంకటనాశన గణేష స్తోత్రము ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదువుకోవచ్చు ఒకటి మూడు ఐదు తొమ్మిది పదకొండు ఇలా ఎన్నిసార్లు అయినా చదువుకోవచ్చు సంకటనాశన గణేష స్తోత్రం మనకు లలిత శాసనం బుక్కులు సంకటహార చతుర్థి వ్రతం బుక్కులో లేదు మనకి ఏ బుక్స్లో అయినా ఉంటుంది లేదు అంటే యూట్యూబ్లో వింటా కానీ గూగుల్లో అయితే మనకి కూడా ఉంటుంది చక్కగా చూస్తూ కూడా చేసుకోవచ్చు సంకటనాశన గణేష స్తోత్రం చదువుతూ గరిక సమర్పిస్తే మంచిది అంతా చదవలేము అనుకున్న వాళ్ళు ఓం ఘం గణపతి ఏ అని నూట ఎనిమిది సార్లు చదువుతూ అక్షంతలు పూలు గరిక సమర్పించవచ్చు ఈరోజు తప్పకుండా మనము ఓం సంకటహర గణపతి ఏ అని తప్పకుండా ఆ స్వామివారిని పూజించాలండి ఇప్పుడు ధూప దీప నైవేద్యాలు సమర్పించుకోవాలి స్వామివారికి ధూపము అన్నీ చక్కగా వేసుకొని పూజ చేసుకోవాలి ఇప్పుడు చక్కగా కొబ్బరికాయ కొట్టుకొని స్వామివారికి హారతి ఇస్తూ హారతి పాట పాడుకోవాలి స్వామివారి ఒకవేళ హారతి పాట రాకపోయినా స్వామివారికి సంబంధించిన ఏవైనా చదువుకుంటూ పాడుకోవచ్చు మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే నాదునకు మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మనగణనాదునకు శుభ మంగళమణి పాడరే మనగణనాదునకు ముత్యాల హారతులు ముదితలివ్వరే మూషిక వాహనునికి ముచ్చటతోను చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్ తప్పకుండా ఈరోజు ఐదు ఒత్తులతోటి దీపారాజన శ్రేష్టం హారత ఇచ్చుకొని ఇంట్లో అందరూ కూడా హారత తీసుకోవాలి హారతి అయిన తర్వాత ఇంట్లో అందరూ హారతి తీసుకొని మనం కూడా హారతి తీసుకోవాలి ఇప్పుడు మనము ఆఖరికి పూజ అయిన తర్వాత క్షమామంత్రంగా అంటే స్వామి నేను తెలిసి కానీ తెలియక కానీ పూజలో ఏమైనా పొరపాట్లు చేస్తే క్షమించమని నమస్కరించుకోవాలి వీరితో మనకి ఉదయం పూజ సంపూర్ణమవుతుంది పూజ అయినాక దగ్గరలో ఉన్న ఆలయానికి కుదిరితే వెళ్ళి మూడు ఐదు ఇరవై ఒకటి ప్రదక్షిణ చేసి అక్కడ మనం అర్చన గరికి తోటి చేపించుకున్నా కూడా మంచిదండి స్వామివారికి ప్రదక్షిణలు అంటే ఇష్టము అందుకని గుడికి వెళ్ళలేకపోయినా కూడా మనం ఇంట్లో తప్పకుండా ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేసుకోవాలి ఆలయాలలో కూడా సంకటహర చతుర్థి వ్రతాలు చేస్తారు అక్కడైనా చేయించుకోవచ్చు ఇంట్లో చేయలేము అనుకున్న వాళ్ళు సాయంత్రం వరకు కూడా ఉపవాసం ఉండాలండి ఉండలేము అనుకున్న వాళ్ళు వండినవి కాకుండా పండ్లు తీసుకోవచ్చు ఉడికించినవి మాత్రం తీసుకోకూడదు రోజు అంతా కూడా ఎవరిని తిట్టకూడదు చెడు పనులు చేయకూడదు ఉపవాసం ఉండేసి ఏదో ఎలాంటి పనులు పడితే అలా చేయకోకుండా చక్కగా ఆ గణనాధుని స్మరణలో ఉండాలన్నమాట మరలా సాయంత్రము సూర్యాస్తమయం అయిన తర్వాత చక్కగా తలస్నానం చేసి ఒకవేళ ముడుపు అనేది ఆ రోజే విప్పి చేయాలనుకున్న వాళ్ళు ప్రసాదం చేసి పెట్టాలి లేదు లాస్ట్లో అనుకున్న వాళ్ళు ఆ ముడుపుని అట్లాగే ఉంచి ఏదైనా నైవేద్యం చేసి స్వామివారికి పెట్టుకోవాలి నైవేద్యంగా మనం ముడుపు కట్టిన దానితోటి మనము చేయాల్సింది ఏంటంటే చక్కెర పొంగలి లేదా కుడుములు ఇరవై ఒక్క కుడుములు అట్లా రెండు రకాలుగా కూడా చేసి పెట్టవచ్చు నైవేద్యము సమర్పించి యథావిధిగా పూజ చేసి మనము దీపాలు వెలిగించుకొని మళ్ళీ యథావిధిగా పూజ చేసుకోవాలి యధావిధిగా పూజ చేసుకొని ఈరోజు తప్పకుండా వ్రత కథ చదువుకోవాలి ఆ వ్రత కథ ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్ ఆ వ్రత కథ అయిన తర్వాత కుదిరితే మళ్ళీ కొబ్బరికాయ కొట్టుకోవచ్చు పూర్వం నాడు ఇంద్రుడు తన విమానంలో భృగుండి అంటే వినాయకుని యొక్క గొప్ప భక్తుడు అనమాట అనే ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళుతుండగా గర్సేన్ అనే ఒక రాజు యొక్క రాజ్యం దాటే సమయంలో అనేక పాపాలు చేసిన ఒకనొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానం వైపు దృష్టి అంటే ఆ విమానాన్ని చూస్తాడనమాట అతని దృష్టితోటి అంటే నరదృష్టి ఎంత ఇదో చూశారు కదా అతని దృష్టి సోకగానే ఆ విమానం చట్టుకున్న భూమిపై అర్థాంతరంగా ఆగిపోతుందనమాట ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకుతుడైన ఆ దేశపు రాజు గబగబా బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యం చెందుతూ చూడసాగాడు అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనై మహారాజు ఆనందంతో నమస్కరిస్తాడు వెళ్ళి ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆగిందో కారణం అడుగుతాడు ఇప్పుడు ఇందుడు ఓ రాజా మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకే విమానం మార్గమధ్యంలో అర్ధాంతరంగా ఆగిందని చెప్తాడు అప్పుడు ఆ రాజు అయ్యా మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడగగా వినయంగా అప్పుడు ఇందుడు ఇవాళ పంచమి నిన్న చతుర్థి నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేస్తారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుందని చెప్తాడు సైనికులతోటి అప్పుడు రాజు వెళ్ళి అలాంటి వ్యక్తి ఎవరన్నా దొరుకుతారేమో తీసుకురామని పంపుతాడు అప్పుడు సైనికులంతా కలిసి రాజ్యం మొత్తం తిరుగుతారు అయితే ఎవ్వరు వాళ్ళకి దొరకరనమాట అయినా కూడా వాళ్ళు ఒక్కరైనా నిన్నటి రోజులు ఉపవాసం చేసిన వారు కనబడకపోతారా అని ఎత్తుకుతూ ఉంటారు దురదృష్టవశాత్తు వాళ్ళకి అలా ఎవరూ దొరకలేదు అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకువెళ్ళడం కనబడుతుంది సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాల ఆ స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెళ్తున్నారని ప్రశ్నిస్తారు గణేష దూత నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం ఉండి తెలియకుండానే ఏమీ తినలేదు చంద్రోదయ సమయాన తర్వాత లేచి కొంత తిన్నది రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన్ని నిద్రలేచి కొంత తినటం వల్ల ఆమెకి తెలియకుండానే సంకష్టహర చతుర్థి వ్రతం చేసింది ఆమె ఈరోజు మరణించిందని చెప్తారు అంతేకాక ఎవరైనా తమ జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి కానీ స్వనంద లోకానికి కానీ చేరుకోవడము మరణానంతరం తజ్యమని చెప్తారు గణేషుని దూతను అప్పుడు సైనికులు ఎంతో బతిమాలెడతారు ఆ స్త్రీ మృతదేహాన్ని ఇవ్వమని ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్తారు ఆమె పుణ్యఫలాన్ని వారికి ఇవ్వడానికి గణేష దూతలు అంగీకరించలేదు ఆమె దేహంపై నుండి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగిస్తుంది మృతదేహం పుణ్యఫలం పొందింది కావడం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది దానివలన ఇందుల విమానం బయలుదేరుతుంది ఈ కథ మనకి సంకటహర చతుర్థి ప్రాముఖ్యత ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకటహర చవితి ఉపవాసం మొదలైన విషయాలను తెలుపుతున్నది ఈ కథలో అర్థం నరదృష్టి తగిలితే ఎంతటి గొప్పదైనా సరే కింద పడిపోతుంది అలాగే ఎంతటి పాపాలు చేసిన వారికైనా ఈ వ్రతం చేస్తే వారి చేతి గాలి సోకినా సరే అవి మళ్ళీ బాగుపడతాయి అని తెలుస్తుంది అంత గొప్ప మహత్యం ఉంది ఈ వ్రతంలో మనం ఆడంబరాలు కాదండి మనము కొన్ని పద్ధతులు పాటించి భక్తి శ్రద్ధలతోటి చేస్తే చాలు వ్రత కథ చదువుకున్న తర్వాత అక్షింతలు వారి దగ్గర వేయాలి మనము తర్వాత కొబ్బరికాయ కొట్టుకొని హారతి ఇచ్చుకున్న తర్వాత అందరూ హారతి తీసుకొని స్వామివారి దగ్గర అక్షింతలు తీసుకొని మనం వేసుకొని ఇంట్లో అందరూ కూడా వేసుకోవాలి ఈరోజు మనం ఈ సంకటహర చతుర్థి వ్రతం అయిన తర్వాత తప్పకుండా మనం చేయవలసింది చంద్రునికి ఆర్గ్యం ఇవ్వాలి దర్శనం అయ్యి చంద్రునికి ఆర్గ్యం ఇచ్చిన తర్వాతనే ఉపవాసం విడిచి భుజించాలి ఇలా చేస్తేనే మనకి సంకటహర చతుర్థి చేసిన పూజా ఫలితం పూర్తిగా దక్కుతుంది ఇత్తడి లేదు అంటే గనక వెండిది తీసుకొని అందులో కొంచెము పసుపు కుంకుమ గంధము అక్షింతలు పువ్వు పెట్టుకొని పక్కన పెట్టుకొని ఒకటి వెండి ప్లేట్ తీసుకొని వెండిది కానీ ఇత్తడిది కానండి అండి ఎందుకంటే చంద్రునికి ఈ వెండి అంటే ఇష్టము అందులో అష్టదల పద్మ ముగ్గు వేసుకొని ఆ పైన ఒక తమలపాకు పెట్టుకొని తమలపాకు మీద మనము దీపానికి సిద్ధం చేసుకోవాలి మనము పైన బయట కాబట్టి ఇచ్చేది అందుకని నేను ఇలా పెట్టుకున్నాను ఆ ముందు మనము నైవేద్యంగా తాంబూలం పెట్టుకోవచ్చు లేదు అంటే పాలు పెట్టుకుంటే మంచిది దీపం వెలిగించుకొని దీపం వెలిగించుకున్న తర్వాత దీపాన్ని మనం ఆ చంద్రభగవానికి మూడు సార్లు చూపించి అక్షింతలు చూపించి ప్లేట్లోనే విడవాలి తర్వాత మనము గ్లాస్లో పెట్టుకున్న వాటర్ని తీసుకొని పచ్చని చెట్టులో కానీ లేదంటే ఏదన్నా ప్లేట్ కానీ తీసుకొని అందులో మూడు సార్లు ఆ నీటిని వంపాలన్నమాట విడవాలి చంద్రాయ మహ ఓం చంద్రాయ మహ ఓం చంద్రాయ మహ అని మూడు సార్లు అంటూ విడిచిన తర్వాత ఓ చంద్ర భగవానుడా నేను చేసుకుంటున్న ఈ వ్రతాన్ని ఎటువంటి అడ్డంకులు లేకుండా సంపూర్ణం చేయని చెప్పుకొని ఆర్గ్యం ఇవ్వాలి అంతా చేయలేము అనుకున్న వాళ్ళు ఓన్లీ వాటర్ తీసుకొని కూడా మనము ఏదైనా ప్లేట్లో వదిలి ఆర్గ్యం ఇవ్వవచ్చు చంద్రోదయ సమయము లేట్ అయ్యింది అనుకోండి అంతసేపు ఉండలేము అనుకున్న వాళ్ళు నక్షత్ర దర్శనం చేసుకొని ఆర్గ్యం ఇచ్చి తినవచ్చు ఇంకా నక్షత్ర దర్శనం కూడా లేటు అయిందనుకోండి అప్పుడు ఆకాశాన్ని చూస్తూ చంద్రభగవాన్ని మనసులో తలుచుకొని ఆర్గ్యం ఇవ్వాలి ఇప్పటితోటి మనకి ఈ సంకటహర చతుర్థి వ్రతం పూర్తి అయినట్లు పూర్తి అయిన తర్వాత మనము అప్పుడు స్వామివారి దగ్గరది ప్రసాదం స్వీకరించాలి ఈరోజు ఇంకా ఎవరినైనా భోజనానికి పిలిచి భోజనం పెడితే చాలా మంచిది అలా కుదరకపోతే భోజనానికి సరిపడే దక్షిణ ఎవరికన్నా ఇస్తే కూడా చాలా మంచిది రోజు తప్పకుండా కిందనే పడుకోవాలి బ్రహ్మచర్యం పాటించాలి ఇప్పుడు ఇది మొత్తం మనకి వ్రతం పూర్తయినట్లు ఆ తర్వాత రోజు పొద్దున్నే లేచి యథావిధిగా పూజ చేసుకొని దీపం కొండెక్కాక అక్కడ ఉన్నయన్నీ కూడా తీసుకొని సర్దుకోవాలి పటము అన్నీ తీసి పెట్టుకోవాలి మంగళ శుక్రవారాలు వచ్చినాయి అనుకోండి అలాంటప్పుడు కదపకూడదు అనుకుంటాం కాబట్టి ముందు రోజు మనం పూజ అంతా అయిన తర్వాత మనము చక్కగా అంతా అయ్యి కొండెక్కిన తర్వాత కొంచెం కదిపి తర్వాత రోజు తీసుకోవచ్చు అంట పంతులు గారు చెప్పారు ఈ విషయాన్ని కొండెక్కిన తర్వాత అన్నీ తీసుకొని మనము పసుపు గణపతిని అయితే గనక మనం పసుపు గణపతి నీటిలో నిమజ్జనం లాగా చేసి పచ్చని చెట్టులో కానీ లేదు అంటే కాలువలో కానీ నిమజ్జనం చేయాలి పువ్వులు ఇవన్నీ కూడా ఎవరు తొక్కని ప్లేస్లో కానీ లేదంటే కాలువలో కానీ కలపాలి ముడుపులో ఉన్న ఖర్జూరం అయితే మనము తినవచ్చండి లేదు అనుకుంటే కనుక మనం డబ్బులు దాసిపెట్టుకునే దగ్గర పెట్టుకుంటే చాలా మంచిది పూలము దక్షిణ తీసుకెళ్ళి మనము గుళ్ళో ఉన్న పంతులు గారికి ఇవ్వవచ్చు లేదు అంటే గనక మనము హుండీలో వేస్తే కూడా ఇంకా మంచిది ఫ్రెండ్స్ నేను చేసుకునే నాకు తెలిసిన పూజా విధానాన్ని మీతోటి షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ తెలిసింది కదా ఫ్రెండ్స్ ఎటువంటి మొండి కష్టాలనైనా తొలగించే సంకటహర చతుర్థి వ్రతం మనం ఏ పూజలు వ్రతాలు నోములు చేసిన ముందుగా గణనాధునికి పూజించినాకనే ఏదైనా మొదలు పెడతాము అటువంటి గణనాథునికి ప్రత్యేకంగా మన కష్టాలను తొలగించే ఈ గొప్ప వ్రతమైన సంకటహర చతుర్థి వ్రతాన్ని మీకు తోచినంతవరకు మీ శక్తి కొలది భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా చేసుకొని ఆ గణనాథుని అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్